ఈ ఏడాదిలోనూ టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటించడం కొనసాగుతూనే ఉంది అంతర్జాతీయంగా ఐదు వందల ఎనభై ఆరు సంస్థలు ఇప్పటివరకు లక్ష డెబ్బై వేల ఐదు వందల నలభై తొమ్మిది మందికి లే ఆఫ్ ఇచ్చినట్లుగా టెక్ కంపెనీలను పరిశీలించే లే ఆఫ్స్ డాట్ ఎఫ్వైఐ అనే సంస్థ వెల్లడించింది తాజాగా అమెజాన్ గూగుల్ సీఈఓల ప్రకటనలు చూస్తే ఆయా సంస్థల్లో మరిన్ని ఉద్యోగాలకు కోతపడనుందని అర్థమవుతోంది అమెజాన్ సీఈఓ యాండీ జాసీ తమ కంపెనీ వాటాదారులకు రాసిన లేఖలు వనరులను ఎక్కడ వినియోగించాలనే విషయమై ప్రాధాన్యత క్రమంలో తీసుకున్న నిర్ణయం వల్లే ఇరవై ఏడు వేల మందిని తొలగించాలనే కఠిన నిర్ణయానికి దారితీసినట్లుగా వెల్లడించారు అమెజాన్ జనవరిలో పద్దెనిమిది వేల మందిని తొలగించింది రెండో విడతగా మార్చిలో ప్రకటించిన మేర మరో తొమ్మిది వేల మందిని ఈ నెలలో ఇంటికి పంపించింది ఈ ఏడాదిలోనూ టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటించడం కొనసాగుతూనే ఉంది అంతర్జాతీయంగా ఐదు వందల ఎనభై ఆరు సంస్థలు ఇప్పటివరకు లక్ష డెబ్బై వేల ఐదు వందల నలభై తొమ్మిది మందికి లే ఆఫ్ ఇచ్చినట్లుగా టెక్ కంపెనీలను పరిశీలించే లే ఆఫ్స్ డాట్ ఎఫ్వైఐ అనే సంస్థ వెల్లడించింది తాజాగా అమెజాన్ గూగుల్ సీఈఓల ప్రకటనలు చూస్తే ఆయా సంస్థల్లో మరిన్ని ఉద్యోగాలకు కోతపడనుందని అర్థమవుతోంది అమెజాన్ సీఈఓ యాండీ జాసీ తమ కంపెనీ వాటాదారులకు రాసిన లేఖలు వనరులను ఎక్కడ వినియోగించాలనే విషయమే ప్రాధాన్యత క్రమంలో తీసుకున్న నిర్ణయం వల్లే ఇరవై ఏడు వేల మందిని తొలగించాలనే కఠిన నిర్ణయానికి దారితీసినట్లుగా వెల్లడించారు అమెజాన్ జనవరిలో పద్దెనిమిది వేల మందిని తొలగించింది రెండో విడతగా మార్చిలో ప్రకటించిన మేర మరో తొమ్మిది వేల మందిని ఈ నెలలో ఇంటికి పంపించింది